నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలకి కార్యక్రమం స్వాగతం. ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఇప్పుడు మనం 9 గ్రహముల యొక్క సంచారాన్ని తీసుకొని అవి ఏ ఏ రాశుల్లో సంచరిస్తూ ఉన్నాయో తెలుసుకొని ఏ రాశిలో సంచరిస్తూ ఉంటే ఆ రాశి యొక్క ప్రభావం మనం చెప్పుకునేటువంటి ఈ వృషభ రాశి మీద ఎలా ఉంటుందో మనం ఇప్పుడు గమనిద్దాం. మొట్టమొదటిగా గురువుగారు పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం గురువుగారిది. ఈ నెలంతా కూడా గురువుగారు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్నిట సమయానికి ఆదుకునేటువంటి వాడు మీకు లభిస్తారు. ధనాదాయం బాగా ఉంటుంది. గౌరవ మర్యాదలు ఉంటాయి. చాలా అన్ని విధాలా యోగ్యదాయకంగా ఉంటుంది. అంటే గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ రాశి స్త్రీలకి వాళ్ళ భర్తలకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పురుషులకి వాళ్ళ భార్యలకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాయి ఒకళ్ళకొకళ్ళకి ఈ వృషభ రాశి వారికి. అలాగే శని యొక్క సంచారం, శని అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వృషభ రాశి వారికి అష్టమంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే అనుకూలత కొంత తక్కువ. జనరల్గా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. అందువలన అష్టమంలో సంచరిస్తూ ఉంటే కొద్దిగా ఈ అననుకూలంగా ఉంటుంది. కొద్దిగా చిక్కులు చికాకులు, తర్వాతనేమో అనారోగ్యం ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే శని సంచారం ధనుర్రాశిలో జరుగుతుంది. ధనుర్రాశికి అధిపతి గురువు గారు. ఇప్పుడు శని దాంట్లోనే సంచరిస్తూ ఉన్నాడు. గురువు ఇక్కడ సప్తమంలో సంచారం చేస్తూ పూర్తి శుభుడుగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కనుక శని గురువు గారింటో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గురువు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ రాశిలో సంచరించేటువంటి యొక్క శని యొక్క అష్టమ శని దోషం ఈ రాశి వాళ్ళకి వర్తించదు. అలాగే రాహు, రాహు రెండింటి సంచరిస్తూ ఉన్నాడు. రెండింటి సంచరిస్తున్నాడు. రెండు ఏమిటి? ధనస్థానం, విద్యాస్థానం, వాక్స్థానం. దాంట్లో ఆర్థిక పురోగతి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగే రాహు ఏంటంటే కాస్త కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా ఇప్పుడు పర్వాలేదు, అవి పూర్వం ఉన్నా ఇప్పుడు స్లోగా తగ్గుతూ వస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య కొంత అవగాహన రాహిత్యం వలన కాస్త మాట పట్టింపులు వస్తాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. ఓహో, ఈ నెలలో మనకి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉందని చెప్పినని రాశి ఫలితాలు మనం చెప్పుకున్నారు కాబట్టి మనం కాస్త సంయమనం పాటిస్తే మంచిది అని స్త్రీ పురుషులు అనుకోవటం, సంచరిస్తే సంసారం చక్కగా ఉంటుంది. దయచేసి స్త్రీ పురుషులద్దు భార్యాభర్తలిద్దరూ కూడా మీ పిల్లల ముందు పోట్లాడుకోబోకండి. ఇది నా మనవి, పర్సనల్ మనవి. రాహు సంచారం ఇది కేతు సంచారం. కేతు 8 సంచరిస్తూ ఉన్నాడు. కరెంటు కొద్దిగా కాస్త చికాకులు ఆందోళనగా ఉంటాయి, అందుకంటే ఏం లేదు. ఆధ్యాత్మిక చింతనం వైపు పూర్వం వెళ్ళినప్పటికీ కూడా ఏమంటే అంత ఏది ఒకటి సరిగా జరగటం లేదని, ఏమి ఆ పరమాత్ముడు ఏమిటో ఇంకా మనకి దయ కలగటం లేదు, పూర్వం ఏవో అవి చదువుకున్నాను కానీ ఎప్పుడు ఆ చదవటం ఎందుకు అనేటువంటి పరిస్థితికి వచ్చాను అని కూడా మీకు అనిపిస్తుంది. కానీ వదలబోకండి, పట్టుదల ఉండాలి. ఆ పరమ మనం చదువుకోవటం మనమందు కానీ రిజల్ట్ పరమాత్ముడు ఇస్తాడు, వాడికి అన్నీ తెలుసు అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక చింతని పెంచుకోండి. రవి సంచారం ఎలా ఉంది? ఇప్పుడు రవి సంచారం సింహం, కన్యా 4-5 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అందువలన రవి సంచారం కూడా తక్కువగా ఉంది, అంటే అననుకూలంగా ఉంది. రవి యొక్క సంచారం ఏమిటి? రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యం కొద్దిగా తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి సూర్యుడికి చక్కగా సూర్య అష్టోత్తరం చదువుకోండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. కనీసం సూర్యుడికి పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని అప్పుడు అష్టోత్తరం చదువుకోండి. లేదంటే ఓం సూర్యాయ నమః అనేనా ఒక 20 మాటలు చదువుకోండి. కుజ సంచారం ఎలా ఉంది? కుజగ్రహ సంచారం,
కుజగ్రహ సంచారం సింహం, సింహంలు సంచరిస్తున్నాడు అప్ టు 23వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు, 1వ తారీఖు నుంచి 23 వరకు. తర్వాత కన్యారాశిలోకి వెళ్తాడు. అప్పుడు కుజగ్రహ సంచారం అదంత అనుకూలమైనటువంటి సంచారంగా లేదు. కనుక మా కుజగ్రహ కోసం కుజుడు యొక్క దేని చదువుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, పాదచారులు కూడా చక్కగా అన్నీ చూసుకుంటూ నడుస్తూ ఉండండి క్రాసింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా. తర్వాత కుజుడు ఆపరేషన్స్ వాడు, అంటే చిన్న చిన్న ఏదైనా దెబ్బలు తగులుతాయి అనేటువంటి అవకాశాలు సూచనలు కనపడుతున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏం కాదు కానీ మొత్తం సూచనలు మాత్రం కనపడుతున్నాయి. అందువలన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఈ నెలలో అందరూ చదువుకోవటం మంచిది, వృషభరాశి వాళ్ళు కుజుడు యొక్క అనుకూలం కోసం. శుక్రగ్రహ సంచారం, శుక్రుడు సింహ కన్యారాశులు అంటే 4-5 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు, చాలా బాగా ఉంది. అంటే శుక్రుడు యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉన్నది మేష వృషభరాశి వారికి. అలాగే బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? బుధగ్రహ సంచారం సింహకన్య అంటే 4-5 రాశుల్లో అది శత్రుభయం దారిద్ర్యం అనేటువంటిది కొన్ని కనపడుతూ ఉంటాయి, అది అంత అనుకూలమైనటువంటిది కాదు. కనుక స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలని బుధుడు లివర్ అండ్ స్ప్లీన్ మీద పనిచేస్తాడు కాబట్టి ఆ లివరు జాగ్రత్తగా ఫంక్షనింగ్లో కొంత తేడా వస్తుంది కాబట్టి దయచేసి మీ ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మంచి టైమ్లీగా తీసుకోండి, యుక్తమైనటువంటి యొక్క ఆహారాన్ని తీసుకోండి, మీ శరీరానికి సరిపోయేటువంటిది తేలికగా జీర్ణం అయ్యేటువంటి యొక్క ఆహారాన్ని తీసుకోండి ఈ నెలలో. ప్రత్యర్థుల వలన మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా పనులు మాత్రం మొత్తానికి పూర్తవుతాయి ఈ నెలలో. తర్వాత భార్యాభర్తలకు కూడా కొంచెం సంయమనం పాటిస్తే మంచిది. అనుకున్నటువంటి యొక్క సమయానికి డబ్బు చేతికి చక్కగా అందుతుంది, చాలా శ్రమ చేస్తే అందుతుంది. అన్ని రంగముల వారికి కూడా మొత్తం మీద లాభదాయకంగానే ఉంటుంది, సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. తర్వాత ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, అంటే ఎంతగా కష్టించినప్పటికీ కూడా గుర్తింపు ఉండటం కొంత ఆలస్యం అవుతుంది పై అధికారుల మూలంగా. నిరుద్యోగులకు ఆ అవకాశాలు ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కళాకారులకు ఎలా ఉంటుంది? శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి కళాకారులకి వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. బాగా ఉంటుంది, ఆదాయం కూడా బాగానే ఉంటుంది, గురుబలంతో కూడా వాళ్ళకి తోడవుతుంది చక్కగా. వ్యాపారస్తులకి లాభాలు బాగానే ఉంటాయి, తగ్గినప్పటికీ కూడా సేల్స్ బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి మొదటి 2 పంటలన్నీ కూడా బాగానే ఉంటాయి. విద్యార్థులకి 1st half బాగా ఉంటుంది. తర్వాత స్త్రీలకి శుక్రబలం కూడా అన్ని రకాలుగాను బాగానే ఉంది. తర్వాత మాసాధిపతులు, ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని నక్షత్రానికి మాసాధిపతులు ఎవరెవరు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కృత్తిక నక్షత్రానికి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి శని అవుతాడు, మాసాధిపతి శని. శని తలసిన కార్యములందు కాస్త ఆలస్యం అవుతుంది, విఘ్నాలు మొట్టమొదటిగా తగులుతాయి, మొత్తం మీద పనులు పూర్తవుతాయి కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు, కృత్తిక నక్షత్రం వాళ్ళు శని స్తోత్రం, నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం 21 సార్లు చదువుకోండి కృత్తిక నక్షత్రం వాళ్ళు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు, రోహిణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, మాసాధిపతి, నక్షత్రానికి అధిపతి కాదు నక్షత్రం. కొంతమంది ఇక్కడే పొరపాటు పడుతున్నారు, మాసాధిపతులు వేరు, నక్షత్రాధిపతులు వేరు. మాసాధిపతులు ప్రతి మాసంలో మారిపోతూ ఉంటారు ఆ నక్షత్రానికి. ఈ నెలలో మాసాధిపతి రోహిణి నక్షత్రం వారికి శుక్రుడు. శుక్రుడిలో గృహంలో శుభకార్యాలు చేయటం, చక్కగా కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షలలో జయం, గృహ జీవితానందం, చక్కగా ఇవన్నీ కూడా ఫలితాలు ఇవ్వబోతున్నాడు శుక్రుడు ఈ యొక్క కృత్తిక రోహిణి నక్షత్రం వారికి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కుజుడు అధిపతిగా ఉన్నాడు, కుజుడు అధిపతిగా ఉంటే ఎలర్జీకి సంబంధించినటువంటి యొక్క
వ్యాధులు రావచ్చు. తర్వాత హిమోగ్లోబిన్ రక్తంలో తక్కువైపోవచ్చు. అందువలన కుజ సంచారాన్ని ఇంకొకను శుజుడి యొక్క అనుగ్రహం కోసం కుజుడి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అన్ని రకాలుగాను బాగుంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. కాబట్టి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభఫలితములు రావాలి అని చెప్పిన ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్తి.